वैएसआरसीपी 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సూళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, అంతేకాకుండా ప్రజలకు చేరువగా నవరత్నాలు అమలు చేస్తూ సంక్షేమ అభివృద్ధి రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలోని ప్రథమ స్థానానికి తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ జెండా నీడలో ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, పార్టీ జెండా కలకాలం ఎగరాలని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని తెలుపుతూ మరొకసారి సూళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు, గొప్ప బుద్ధి. ఎందుకంటే మన దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని ముగ్గురు ఎంపీలు తీసుకెళ్తే ఎన్నికల్లో వాళ్ళు పట్టు చేస్తే అదే ముగ్గురు ఎంపీలు అదే 23 ఎమ్మెల్యేల్ని వాళ్ళకి ఇచ్చారు. అంత గొప్పగా వాళ్ళని అనగదొక్కి అదే గొప్పగా అంత రెట్టించి గొప్పతో 151 స్థానాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాస్ సంస్థ 2 సంవత్సరాలు 2021లో 2022లో రెండిట్లో కూడా 2 సంవత్సరాలు కూడా వరుసగా ఈ దేశంలో ముఖ్యమంత్రి స్థాయిగా మొదటి స్థానంలో నిలబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడలో ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలకాలం ఈ రాష్ట్రంలో ఎగరాలని, దాని నీడలో ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే దృఢమైన సంకల్పం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రత్యేకించి సూళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు కూడా సూళూరుపేట నియోజకవర్గం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారి నాయకత్వం.